ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు దుర్యోధన ఎవరైనా నాకు చెప్పండి ఏమైంది మీకు నేను దృష్టిని ప్రసాదిస్తున్నాను ధృతరాష్ట్ర మహారాజా స్వయంగా చూడండి చూడలేకపోతున్నాను ఈ నీవిచ్చిన దృష్టిని నీవే తీసుకో ఇది నాకు అవసరం లేదు నన్ను క్షమించు వాసుదేవ నన్ను క్షమించు ఇదంతా నీవు చేసిన మాయా వాసుదేవా మాయ కాదు యువరాజా భవిష్యత్ దర్శనమిది శీఘ్రమే రణభూమిలో మీ మృత్యువు మిమ్ము ఈ ప్రకారంగానే వెంబడిస్తుంది కానీ మీరు దానిని తప్పించుకోలేరు ఎందుకంటే మృత్యువు నుండి తప్పించుకునేందుకు పారిపోయేందుకు ఏ మార్గమూ లేదు అతి త్వరలో రణభూమిలో ధర్మజ్వాల రగులుతుంది సమస్త కురువంశము తమ కనుల ముందే భస్మమైపోతుంది ప్రణామాలు మహారాజా తక్షణమే సైన్యాన్ని సిద్ధం చేయి ఆ మాయగాడు నాకు చేసిన పరాభవానికి రణరంగంలోనే ప్రత్యుత్తరం ఇవ్వగలను పితృదేవా మనం వెంటనే విరాటంపై ఆక్రమణ చేద్దాం పితృదేవా ఆక్రమణ చేద్దాం ఇప్పటికీ నీవు ఆక్రమణకే కలలు కంటున్నావా యువరాజా నీవు వాసుదేవుని బంధించాలని అంత మూర్ఖంగా ప్రయత్నించావే ఆ క్షణాన్నే ఆ క్షణాన్నే మన దౌర్బల్యం తెలిసింది సదా శాశ్వతంగా
నీ బుద్ధి మందగించుకుంటే నీవిప్పటికైనా వెళ్ళు. వెళ్ళి క్షమాపణ అడుగు వాసుదేవుణ్ణి. అసంభవం మహామంత్రి. నేను ఎవరిని క్షమాపణ కోరను మహామంత్రి. నేను క్షమాపణ కోరను. మాయల మారిన ఇంద్రజాలం ప్రదర్శించిన ధూర్తుడెవరికో నేను భయభ్రాంతం చెందుతానా? నేను గొల్లవాణి ప్రాణాలు హరిస్తాను. వాడు యుద్ధంలో శస్త్రాన్ని ఎత్తకున్నా నేను అవశ్యం ఆ గొల్లవాణ్ణి వధించగలను. వధిస్తాను ఆ గొల్లవాణ్ణి నేను. మిత్రమా, ఈ చలించిన స్థితిలో నిర్ణయం తీసుకోకు. శాంతంగా ఆలోచించు. మాట్లాడకు. నేను నీ ఒక సమర్థుడివని శక్తిమంతుడివని భావించాను. ఇదేనా నీకున్న శక్తి? ఆ మాంత్రికుడు తన మాయను ప్రదర్శిస్తుంటే నువ్వేం రక్షించగలిగావు నన్ను? ఏం చేస్తావు నువ్వు? సేనాపతి ప్రథమ బాధ్యత ఏమిటంటే తను తమ రాజును యువరాజును రక్షించడం. కాని ఎవరు అబలయైన స్త్రీ మాదిరిగా కూర్చున్నారు మీ సింహాసనంపై? మీరంతా దుర్బలులే. మీలో ఎవరికి సామర్థ్యం లేదు. భయపడిన వానరం కంటే పిరికివారు మీరు. మీరేమీ చెయ్యలేరు. కానీ ఈ దుర్యోధనునికి ఎవరితోనూ అవసరం లేదు. నేను నా ప్రతీకారం తీర్చుకునేందుకు స్వయంగా సమర్థుణ్ణి. ప్రతీకారం తీర్చుకుంటాను. నేను సర్వసమర్థుణ్ణి. దుర్యోధన మతి భ్రమించింది దుర్యోధనుడికి. ధృతరాష్ట్ర మహారాజా, ఆపు నీ పుత్రుణ్ణి, లేదంటే అనర్థం సృష్టించగలడు. మహారాజా, వాసుదేవుడు ఇప్పటికీ నగరంలోనే ఉన్నాడు. నా మందిరంలో కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాడు. మహారాజా, మీరే స్వయంగా వెళ్లి వాసుదేవుని క్షమాపణ కోరండి. అగ్రజ, మీ అనుజునిపై ఈ అంతిమ కృప చూపండి. అగ్రజ, అవసరం లేదు విదురా, అవసరం లేదు. జరగనివ్వండి ఈ యుద్ధాన్ని. నా ధర్మం, ద్రోణాచార్యుని విద్య, గాంధార రాజు పథకాలు, అంగరాజు ధనుర్విద్య, ఇవేవీ కూడా మన కురువంశాన్ని ఇప్పుడు రక్షించలేవు. మనందరికీ ఇప్పుడు అంతం చేరువవుతోంది.